ఈ అక్టోబర్ నెల వాగ్దాన సందేశ ప్రార్థన కూటానికి కూడివచ్చిన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన వందనాలు అందరికీ తెలియచేర్చు ఉన్నాం. 9 నెలలు ప్రభు ఆయన ప్రేమ కలిగిన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఈ యొక్క నెల నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఎటు వెళుతూ ఉన్నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను నిన్ను నియమించి ఉన్నాను అని ఆయన మాట్లాడుతూ వచ్చారు. నిన్ను నియమిస్తున్నాను అని ఒక స్వరం ఆయన చెప్పినటువంటి మాటలని గమనించటం జరిగింది. ప్రభు నియమిస్తానన్నారు, ఎలా నియమిస్తారో ఎలా నిర్ణయిస్తారో అని పరిశుద్ధ లేఖనాన్ని పరిశీలిస్తున్నప్పుడు యిర్మీయా ప్రవచన గ్రంథం 15వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యం నేను చదువుతాను, మీరు గమనించండి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. మరొకసారి చదువుతూ ఉన్నాను. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించేదను. ఈ నెల ప్రభు మనకిస్తున్న ఈ వాగ్దానములో నిన్ను ఇత్తడి ప్రాకారముగా, అందరు చదవండి అన్నమాట, ఇత్తడి కృపకు సాదృశ్యంగా ఉంది, కృపకు సాదృశ్యంగా ఉంది. కృప కలిగినటువంటి ప్రాకారాన్ని దేవుడు మనకివ్వాలని ఆశపడుతున్నారు. ఏదో మనకి అవసరమై ఉంది, ఏదో మనకి ప్రయోజనకరమై ఉంది. ఆయన చెప్పకనే చెప్తున్నారు, ప్రత్యేకించి పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. వాక్యాన్ని బోధిస్తున్న నాకు, వాక్యాన్ని వినుచున్నటువంటి మీకు వ్యక్తిగతంగా ప్రభు చెప్తున్నారు, నిన్ను 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 అని వ్యక్తిగతంగా తెలియచేస్తున్నాడు. ప్రత్యేకంగా నిన్ను సహోదరుడా, నిన్ను సహోదరి, నిన్ను సేవకురాళ్ళకి, నిన్ను సేవకులకి, నిన్ను ప్రత్యేకంగా నిన్ను ఇత్తడి ప్రాకారముగా నియమించాడు. మనము నియమించబడినటువంటి వ్యక్తులము. యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తము చేత కడగబడి విలువ పెట్టి కొనబడినటువంటి వారము. మనలను ప్రభు నియమించాడు, నిర్ణయాన్ని కలుగు చేస్తూ వచ్చాడు. అందుకే
ఈ నియమించబడినటువంటి ఈ దినాన్ని బట్టి ఒక్కసారి ఆ వాగ్దానాన్ని తలంచుచు, దేవా నిన్ను ఇత్తడి ప్రాకారంగా నియమిస్తున్నానని చెప్పావు, ఈ వాగ్దాన సత్యాన్ని నాకు బయలుపరచండి, నన్ను మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని నాకు తెలియచేయండి అని అందరూ కళ్ళు మూసి ఆ వాక్యమే చేపెట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారా? అందరూ కళ్ళు మూసి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారా? స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరూ ఒక ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. ప్రేమస్వరూపి నాయన, ఈ వాగ్దానం నా ఎడల మా ఎడల స్థిరపరచును, మీరు జరిగించండి. ఎత్తడి ప్రాకారంగా నిన్ను నియమించానన్నారు. మమ్మల్ని ఏ విధంగా మీరు నియమించారో మా ఎడల మీరు చేయాలనుకుంటున్నటువంటి కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము నాయన. ప్రతి కార్యము మీరు సఫలీకృతం జరిగించండి. ఈ వాగ్దానం అక్షరాల మా జీవితాలలో నెరవేర్పు జరిగించి మీ నామానికి కీర్తి కలుగు చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్య సారాంశాన్ని నేను మరొక చోట దాని గురించి చదివినప్పుడు చాలా ధైర్యమునిచ్చేటటువంటి మాటలు కూడా అక్కడ కనబడుతూ ఉన్నాయి. నిన్ను శక్తిమంతునిగా చేస్తాను, నిన్ను చూచిన వారంతా కంచు గోడ లాంటి వాడు అనుకుంటారు, నిన్ను శక్తిమంతులుగా చేస్తాను, నిన్ను చూచిన వాళ్ళంతా వీరు కంచు గోడ లాంటి మనుషులు, వీళ్ళను మనం టచ్ చేయలేము, వీళ్ళు కృపకు పొందుకున్నటువంటి వాళ్ళు, దైవ ప్రసన్నతను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అని మనల్ని చూచిన ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారట. మరొక స్థలంలో నేను దీని గురించి చదివితే అక్కడున్న మాట ఏంటంటే, 10 రోజులు గడిచిపోయిన తర్వాత కాదట, ఈ రోజుననే నేను నిన్ను ప్రాకారములు కలిగిన పట్టణముగాను లేక కంచు గోడలుగాను నిన్ను నేను చేస్తాను అంటున్నాడు. ఆమేన్. 10 రోజుల తర్వాత కాదు, ఈ రోజుననే అంటే వాగ్దానపు క్రియ ఇప్పటి నుండే ప్రారంభించబడింది మన జీవితంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్షణము నుండే అది మన జీవితంలో ఆరంభించబడింది. అందుకే ఆయన అంటారు,
ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించి పెడుతున్నాను అంటాడు. యిర్మీయా గ్రంథం 1:18 చదివినప్పుడు మైక్లో చదువుతారు, మైక్లో చదవండి ఎవరన్నా, ఎందుకు ఈ గొడవలన్నీ? ఒక మైక్ ఆడు పెట్టండి అమ్మా, చదవండి మైక్లో చదవండి. నేను తీర్మానం మార్చుకున్నా 1 అక్టోబర్ నుండి. మీరు గొడవలు పడి నేను చదవాలని పోటీ పడుతున్నారని చెప్పి నేను తీర్మానం మార్చుకున్నాను. మైక్లోనే చదువుతారు, ఇక మీదట మైక్లోనే వినండి. యూదారాజులకు కాని ప్రధానుల యొద్దకు కాని యాజకుల యొద్దకు నీవెక్కడికి పోయినను తగ్గించు. ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను అట్లా ఇత్తడి గోడలు గాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు యూదారాజుల యొద్దకు గాని ప్రధానుల యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని దేవుడు నిన్ను తీసుకుని వెళతాడట. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. నిన్ను నియమించే ప్రభువు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేసే వారి దగ్గర తీసుకుని వెళ్తాడట. నిన్ను నియమించిన ప్రభువు ప్రధానులుగా ఉంటున్నటువంటి వారు, దేశాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏలుబడి చేసేటటువంటి వారి యొద్దకు నిన్ను నేను తీసుకుని వెళ్ళి నిలవబెడతాను. అనేక మంది దైవ సేవకుల ఎదుట నేను నిన్ను నిలవబెడతాను అంటాడు. అంతేకాదు, దేశ నివాసులు ఎంతమంది ఉన్నారో వారందరి మధ్యలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ నిలవబెడతాను. అందుకే ఆయన అంటారు, ఈ దేశములో నీవు ఎక్కడికి పోయినను చెప్పండి, ఏముంది అక్కడ? ఈ దేశములో ఎక్కడికి పోయినను ప్రాకారము కలిగిన పట్టణముగాను నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీవు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీ వెనకాల గన్ను పట్టుకొని తిరుగుతుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైన తిరుగుతున్నటువంటి మిఖాయేలును పిలుస్తాడు. మిఖాయేలు ఎవరు? మిఖాయేలు ఎవరు? మిఖాయేలు మన పిన్ని కాదు, దేవుని దూత, యుద్ధాలు చేసేటటువంటి దేవుని దూత మిఖాయేలు. మిఖాయేలుని తన సైన్యాన్ని పిలుస్తాడు, రండి నా ప్రజలు అధికారులు ఎదుటికి వెళుతున్నారు, ప్రధానుల ఎదుటికి వెళుతున్నారు, దైవ సేవకుల దగ్గరికి వెళుతున్నారు. వారు వెళుచున్నటువంటి ప్రతి చోటకి ఇదిగో, మీరు నా ప్రజలకి మామూలు ప్రకారం కాదు, సిమెంటు గోడ అయితే గుద్దితే దెబ్బకు పడిపోతాయి. సిమెంటు గోడ, ఏదన్నా బరువైన వస్తువు తీసుకుని కొడితే పెచ్చులు లేచిపోతుంది సిమెంటు గోడ. అయితే ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఏ స్తంభం అంట? ఇటంటే ఇరిగిపోయే స్తంభం కాదు, కొడితే చేతులు ఇరిగిపోవటమే ఇక. ఇనుప స్తంభముగా నేను నీ ఎదుట నేను ఉండబోతున్నాను. నీవు ఎటు వెళ్ళినా కృపకు ఆధారమైనటువంటి ఇత్తడి గోడలాగా నేను నీకు ఉండబోతున్నాను. అందుకే నేను అంటాడు, ఈ దినమున నేను నిన్ను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కనున్న వాళ్ళకి, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి
ఇటు నుండి చెప్పేవాళ్ళు ఇనుప స్తంభంగా చేస్తాడని చెప్పండి, అటు నుండి చెప్పేవాళ్ళు ఎత్తడి గోడగా నేను చేస్తాడని చెప్పండి. చెప్పండి, ఒకరికొకరు చెప్పుకోండి, చెప్పుకోండి, పక్కనున్న వాళ్ళకి చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదన్నా చిన్న సమస్య కలిగినప్పుడు గడగడగడగలు ఆడిపోతా కూర్చోవటం కాదు, వాక్యాన్ని చేత పట్టుకొని నేను ఇత్తడి స్తంభాన్ని, ఇనుప స్తంభాన్ని, నేను ఇత్తడి గోడలాంటి వ్యక్తిని నేను, నేనెందుకు భయపడాలి? దైవ కృప నాకు తోడై ఉంది గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే యిర్మీయా ప్రవచన గ్రంథంలో మొదటి అధ్యాయం 10వ వాక్యం కూడా చదివితే, వెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఎందుకు నియమించాడు అనంటే, ఎక్కడ ఏది ఆటంకంగా ఉందో దేనిని బట్టి నీవైనా నీ ప్రజలైనా ఆటంకపరచబడుతున్నారో ఆ స్థలములో ఆటంకాల్ని పెళ్ళగించటానికి ఒక చెట్టును వేశాము. ఇంట్లో మనకున్న పెరట్లో ఒక చెట్టు వేశాము, అది ఎదగట్ల. ఎదగాలంటే గడ్డపార తీసుకొని మట్టిని పెళ్ళగించాలి, అంతేకాదు లోపల రాళ్ళుంటే పెళ్ళగించాలి. అన్నిటిని వేరి మెత్తటి మట్టిలాగా చేసి దాన్ని చక్కగా చేస్తే సరి అయినటువంటి పోషకమైన ఆహారం దానికి ఇవ్వబడుతున్నప్పుడు అది చక్కగా స్వీకరించి బలము తెచ్చుకొని ఎదుగుతుంది. ఈ నెలలో ప్రభు అంటారు, ఎవరు కఠినమైన స్థితిలో ఉన్నారో ఎదగకుండా, అభివృద్ధి పొందనివ్వకుండా ఆటంకాలు ఎవరి జీవితంలో అయితే ఉన్నాయో, వాక్య ఖడ్గం నీ దగ్గరకు వచ్చి నిన్ను గుచ్చి గిచ్చి నిన్ను కదిలించి కఠినమైన నీ హృదయాన్ని కదిలింపచేసి పశ్చాత్తాపాన్ని జీవితానికి ఇచ్చి నీ బ్రతుకులో ఒక నూతనత్వాన్ని కలుగు చేసి నీవు అభివృద్ధి పొందేటట్లు ప్రభు చేయాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటారు, పెళ్ళగించుటకును, విరగగొట్టడానికి. ఏంటి విరగగొట్టడం? ఇంట్లో ఉన్న వస్తువులు కాదు. శత్రువు ఎవరి భుజస్కంధాల మీదైతే కాడిని పెట్టి, బరువైన కాడిని పెట్టి మనస్సులను తల్లడిల్లింప చేస్తూ విడుదల పొందలేని స్థితిలో కుమిలిపోతున్నారో, అలాంటి సమస్యలని ప్రార్థన సహకారంతో విరగొట్టడానికి దేవుడు ఈ నెలలో నిన్ను నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు నశింపజేయుటకు. ఎవరి జీవితములైతే ఆధ్యాత్మికాన్ని ఎదగనివ్వకుండా నామకార్థపు జీవితం, చీకటి జీవితం, వెంటబడి ముసుగు వేసి దైవ కార్యాలని చూడనివ్వకుండా, దైవ స్వరాన్ని విననివ్వకుండా, దేవుని ప్రేమలో ఉండనివ్వకుండా చేసేటటువంటి ఆటంక క్రియలన్నీ నశింపజేయటానికి, ఏదైతే నీ జీవితంలో స్తంభములాగా నిలబడిపోయిందో దేవుడు అంటాడు, పడద్రోయుటకు, పడద్రోయుటకు. 20 ఏళ్ల క్రితం తిరుపతిలో ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పట్లో ఉన్నారు, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత వస్తే ఇక్కడ ఒక చెట్టు ఉండాలి ఏమైంది అనుకుంటారు. ఈ మూల ఒక స్తంభం లాంటిది ఉండాలి ఏమైంది అనుకుంటారు.
రోడ్డు మధ్యలో పెద్ద స్తంభం ఉండేదే ఏమైంది అనుకుంటారు. అప్పుడు చూసినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఆధారాలు లేకుండా మనం కొత్త ఊరికి వచ్చామా, ఈ ఊరేనా కాదా, మన ఏరియానేనానని మనకే వింతగలిగేటట్లు, అంటే ఆటంకంగా ఉన్న వాటినన్నిటిని దేవుడు పడద్రోయటానికి శక్తిని మనకివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, ఏ కుటుంబాలు చెదిరిపోయి ఉన్నాయో, ఏ కుటుంబాలు నెమ్మది లేకుండా దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నాయో, ఏ వ్యాపారవేత్త వ్యాపారంలో వృద్ధి పొందనివ్వకుండా దివాలా తీసి నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఏ స్థలమందు నీ జీవితంలో కట్టబడని స్థితి ఉంటే, ఈ నెలలో ప్రభు అంటాడు, కట్టుటకు నేను నిన్ను నియమిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, జీవితాలు నాటబడుట కొరకు ఏ స్థలములో నీవు నాటబడాలో, ఏ స్థలములో నీవు స్థిరపరచబడాలో, ఆ స్థిరాభివృద్ధిని కలుగు చేయటం నాటుటకు ఆయన నిన్ను నియమిస్తున్నాడట. ఒక చిన్న మాట చెవిలో చెప్పాడు ప్రభు, నిన్ను నియమిస్తున్నానని. ఆ తర్వాత వాక్యాన్ని ఆయన ఇస్తున్నప్పుడు అంటారు, ఇదిగో ఇన్ని విధాలుగా నేను నీ నియమించబోతున్నాను. ఆయన నియమించిన ప్రతి దానిలో దేవుడు ఒక నూతన క్రియను జరిగించటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఈ అక్టోబర్ మాసంలో మనల్ని ఆయన ఇత్తడి ప్రాకారముగా నియమిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. క్లుప్తంగా మూడు విషయాలు క్లుప్తంగా చెప్తాను. మొదటి మాట, నిన్ను తలగా నియమించి ఉన్నాను. నిన్ను తలగా నియమించి ఉన్నాను. ఆ మధ్య ఒక సేవకుడు ఒక ఇంటికి వచ్చారట. చక్కగా ఎదుగుతుంది కుటుంబం, 10 మందికి మేలు చేయగలిగే స్థితిలో ఉన్నారు, మంచి స్థితిలో ఉన్న కుటుంబం. ఆయన చేసే ప్రార్థనలో పొరపాటును ఒక మాట వాడేశాడు, వాగ్దానం ఏముంటుందంటే, ద్వితీయోపదేశ కాండం 28:14 చివరకు వస్తే, 14 చివరిలోకి వస్తే చివరిలో ఉన్న మాట ఏంటంటే, నేను నిన్ను తలగా నియమించుచున్నాను. చాలు, నేను నిన్ను తలగా నియమించుచున్నాను. అయితే ఈ పాస్టర్ గారు చేసిన ప్రార్థన ఏంటంటే, పొరపాటున అయ్యా తలగా కాక నీ ప్రజలను తోకగా చేస్తానన్నావు, ఈ బిడ్డలను ఆశీర్వదించునాయనని ప్రార్థన చేశాడు పొరపాటున. తిరగబడిపోయింది మొత్తం జీవితం అంతా. ఎందుకంటే సేవకుని నోటి మాట రూఢిపరుస్తాడనుంది. చిన్న మిస్టేకు ఆయన ఏదో హడావుడిలో చేసే ప్రార్థనలో తలగా కాక తోకగా చేస్తానన్నవే తండ్రి, ఈ కుటుంబాన్ని తోకగా చేయి స్తోత్రం అని ప్రార్థన చేసి ముగించాడు. దెబ్బకి తలగా ఉన్న కుటుంబం తోకగా మారిపోయింది, అంటే అన్నీ కోల్పోయి ఏమీ లేని చెట్టు కిందకు వచ్చేసింది జీవితం. అయితే ప్రభు అంటారు, నేను నిన్ను, చెప్పండి గట్టిగా, ఎలాగట తలగా. మానవునికి తల లేకపోతే ఏమీ చేయలేం.
సంఘానికి శిరస్సు క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని తలగా నిలవబెట్టి గత 9 నెలల జీవితంలో ఎన్నో పరిస్థితుల మధ్యలో వాగ్దానాలు ఇచ్చి ధైర్యపరిచి లేవనెత్తి నడిపించిన ప్రభువు, నిన్ను నియమిస్తున్న ప్రభు అంటున్నాడు, నిన్ను నేను తలగా చేస్తాను. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు కింద స్థితిలోనే ఉండవచ్చు, ఒకవేళ ఇప్పటి వరకు మధ్యస్థితిలోనే ఉండవచ్చు, ఇక మీదట ప్రభు అంటున్నాడు నిన్ను తలగా చేస్తాను. అంటే నిన్ను ఘనపరుస్తాను, ఘనత నిమిత్తమైనటువంటి ఒక విలువైనటువంటి వ్యక్తిగా నేను చేయబోతున్నాను అంటాడు. దీంట్లో 3 విషయాలు, ఏబిసి, 3 విషయాలు తలగా నియమిస్తాడు. ఏ, దానియేలు గ్రంథం 6:3 చదివినప్పుడు, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమించవలెనని రాజు ఉద్దేశించెను. సంస్థానములన్నిటిలో ఉంటున్నటువంటి వ్యక్తులు బానిసలుగా వచ్చిన వారిని, వారిలో కూడా దానియేలుని దేవుడు గమనించి ఇతడు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడు గనుక ప్రధానులలోనూ అధిపతులలోనూ ఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద నియమించాడట. ప్రియ దేవుని ప్రజలారా, మీరు చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న చోట, వ్యాపారాలు చేస్తున్న చోట, వ్యవసాయ రంగంలో సాగుచున్న చోట, ఒకవేళ చదువుతుంటే చదువుకుంటున్న స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ సంఘపు పరిచర్యలలో కానీ, మీరు ఏ చోటనైతే జీవనోపాధి సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మీరు కొనియాడబడుతున్నారో, అలనాడు దానియేలులో అతిశ్రేష్టమైన బుద్ధిని చూచిన ప్రభువు, నీవు పనిచేసే చోట నీపై అధికారులకి నీవు శ్రేష్టమైన బుద్ధి గలవానిగా దేవుడు నియమించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రధానుల ఎదుట, అధిపతుల ఎదుట కానీ నీ మంచితనాన్ని, నీకున్న పలుకుబడిని, నీకున్న ప్రార్థనా జీవితాన్ని, మీకున్న విశ్వాస జీవితాన్ని బట్టి ఆయన అంటారు, ప్రతి వారి ఎదుటకు నీవు వెళ్ళినప్పుడు అక్కడ నేను నిన్ను నిలబెడతాను. నిలబెట్టడమే కాదు, శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడితనని గమనించి ఆయన అంటాడు, రాజ్యమంతటి మీద నీవు ఉంటున్న స్థితి ఇప్పుడు కొంచెమే, కానీ ప్రభు ఇక మీదట అంటారు నిన్ను ఒక ఉన్నత స్థితిలో కూర్చుండబెట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదా మీకు? ఆయన శ్రేష్టమైన స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. మీరు విశ్వసిస్తే కూర్చోబెడతాడు, లేకపోతే నాకెందుకు వాళ్ళకి లేనప్పుడు నేనేం చేయమంటామని ప్రభు మౌనంగా ఉంటాడు. నీపై అధికారుల దృష్టికి నీవు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా కనపరిచేటట్లు చేసి నీ స్థానాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకులే అయ్యా పైళ్ళు మోసుకొని తిరుగుతున్నాను, రోజు పైలు చేసుకొని తిరుగుతా ఉన్నాను, తిరుగుతున్నాను, ఆలు చుట్టూ తిరుగుతున్నట్టు, అరే టీ తేరా అంటే టీ తెస్తున్నాను, కాఫీ తేరా అంటే కాఫీ తెస్తున్నాను, ఏం తెమ్మంటే తీసుకొస్తున్నాను. చాలే, ఇంతకంటే కావాల్సిందే ఉంది, ఇంకా ఇంతకంటే మించిన ఉద్యోగం ఏముంది అని నీవు అనుకోవచ్చు.
కానీ ప్రభు అంటారు, నన్ను ఎరిగిన నా ప్రజలని నేను నియమిస్తున్నాను. నీవు అదే స్థితిలో ఉండకూడదు, నీ స్థితి మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా స్థితి మారేటప్పుడు, స్థితి మార్చబడేటప్పుడు కొంతమంది ఉంటారు విరోధపు ఆత్మ కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము సీనియర్లు, వాళ్ళు జూనియర్లు. మా వెనక వచ్చిన వాళ్ళకి ఈ స్థితి ఏమిటని రగిలిపోతుంటారట. నీవు ఎదుగుతూ ఉన్న కొలది నిన్ను అణిచివేయాలని, నిన్ను ఎదగనివ్వకుండా అణగొట్టాలని ప్రయత్నించే ప్రయత్నాలు జరుగుతాయి. ఎన్ని ప్రయత్నాలు జరిగినా నీటి కొలనులో ఏనుగు మునుగుతూ ఉంది. వెళ్ళి నీటి కొలను పక్కన ఒడ్డున ఒక 6 చేమలు ఉన్నాయి లైన్గా. ఇది ఎప్పుడైతే నీళ్ళలో దిగిందో, భారీ ఆకారం కదా నీళ్ళలో దిగటం, నీళ్ళని అటు ఇటు పడి ఒడ్డున ఉన్నటువంటి చేమలు కూడా ఎగిరిపోయాయి నీళ్ళు దెబ్బకి. కసేపు అయిన తర్వాత చూస్తే ఆ గట్టును 2 చేమలు ఉన్నాయి. ఏనుగు ఈపు మీదకి ఎక్కే 4 చేమలు ఈ తాకిడికి. వీటికి కోపం వచ్చింది. ప్రశాంతంగా ఉంటున్నటువంటి మమ్మల్ని ప్రశాంతంగా ఉంచనీయలేదు ఇది. గట్టును చేరి కేకేసి, రే బావా వేసేరా దాన్ని, మనల్ని ప్రశాంతత లేకుండా చేసి కేసే. ఆ ఏనుగు కాస్త నీళ్ళల్లో కొంచెం మునుగుతున్నది. తొక్కో ఏంటి ఈ 4 చేమలు భుజం మీద ఉంటే, ఇది నీళ్ళలో కొంచెం మునుగుతుంటే, తొక్కు బావా వాడిని, మనల్ని అన్నాలజ్ చేశాడు, తొక్కే పైకి లేవకూడదు. ఎన్ని చేమలు కలిస్తే ఏనుగును తొక్కేస్తాయి. చాలామంది నిన్ను తొక్కేసి నిన్ను ఎదగనివ్వకుండా చేయాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. కానీ ప్రభు అంటాడు, నేను నిన్ను నియమించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అణగద్రొక్కాలని ఎంతమంది ప్రయత్నించినా, నీ ఉద్యోగరీతిగా నీకుంటున్నటువంటి ఆటంకాలన్నింటిని తొలగించి దైవీకమైన కృపను నీకు ఇచ్చి నిన్నైనా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. 4 వాక్యాన్ని దాంట్లో చదివినప్పుడు, దానియేలు గ్రంథం 6:4 చదివినప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెతుకుతా ఉంటారట. ఎలా వచ్చింది వీళ్ళకి ఈ స్థానం? మనకంటే జూనియరే కదా, ఎలా వచ్చింది ఈ స్థానం? ఎవరైనా రికమెండేషన్ చేశారా ఎలా వచ్చింది ఈ స్థానం అని? ఏదో ఒక నింద మోపటానికి ప్రయత్నం చేస్తారు, తిరుగుతూనే ఉంటారట. భూతద్దం ఎత్తుకొని తిరుగుతారట. ఏదైనా లోపం కనబడుతుందేమో అని భూతద్దం ఎత్తుకొని తిరుగుతారట. భూతద్దం తీసుకొని తిరిగితే చిన్న వస్తువు కూడా పెద్దదిగా కనబడుతుంది. అయినా కూడా దేవుని యొక్క కృపతోడే నిలిపి మన జీవితానికి క్షేమాన్ని ఇవ్వటం మొదలు పెడుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది,
ఏ తప్పు వెతకాలని ప్రయత్నించినా వారు కనుగొనలేకపోతారు. ఎప్పుడు అంటే దానియేలు వలే నీవు ఏ తప్పైనను ఏ నేరమైనను చేయని వ్యక్తివిగా నీవు కనపరచబడితే, దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని మన జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నాడు. నీ పరిశుద్ధతను నీవు కాచుకొని, నీ విశ్వాస జీవితాన్ని నీవు కాపాడుకొని, దైవకృపను నీవు పొందుకొని నీవు నడిపించబడితే నీ జీవితంలో ఆయన అద్భుతాన్ని జరిగించి మేలు చేయాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వాళ్ళందరూ ఆలోచించారు, ఇలాగైతే కాదురా బాబు, వీడికి ఏదో ఒకటి మనం శిక్ష వేయాలి. వెతుకులాడటం మొదలు పెడితే ఒకరోజు దొరికాడు ఈ దానియేలు. దొరికాడు ఒకరోజు, తప్పు చేసి దొరికిపోలా, యెరూషలేం వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ దొరికిపోయాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దొరికిపోయాడు, అబ్బా భలే దొరికాడు. ఇప్పుడు రాజు దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టారు, శాసనాన్ని రాయించి సంతకాలు చేయించి ముద్రలు వేయించి బంధించాలి, ఏసేయాల జైల్లో అని చెప్పి తీసుకెళ్ళి వేసేసారు లోపల. అయితే చూడండి, మనుషులందరూ కట్టకట్టుకుని పని చేసినా ఏలుబడి చేస్తున్నటువంటి రాజుకి ఇతని మీద ఒక మంచి ఉద్దేశం ఉంది. హృదయమందు బాధపడిపోతున్నాడు, ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. 14వ వాక్యాన్ని చదివినప్పుడు, నీ మీదకు వచ్చి పడే నిందను చూసి అధికారంలో ఉంటున్నటువంటి రాజు సహితం దుఃఖపడేటట్లు ఏలుబడి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నెమ్మది ఉండదట. నిర్దోషి, నిష్కలంకమైన రక్తం చేత కడగబడిన వ్యక్తి, నా పరిశుద్ధ మార్గాన్ని స్వీకరిస్తున్నవాడు, సంవత్సరాల తరబడి నమ్మకత్వంతో కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి, ఇతనికి నేను ఒక స్థానాన్ని ఇస్తే స్థానాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కలతలు కలవరాలు కలుగు చేస్తున్నారు. అందుకని ప్రజలందరూ ఏకమై దానియేల మీద నిందలు మోపినా ఏలుబడి చేస్తున్నటువంటి వ్యక్తికి దానియేల మీద మంచి మమకారం కలిగేటట్లు చేసేటట్టు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి తెలుసు, ఒకవేళ ఈయన ప్లాను ఆలోచన మార్చుకుంటాడేమో, దానియేల మీద ఉన్నటువంటి మంచి ఉద్దేశాన్ని బట్టి ఆలోచన మార్చుకుంటాడేమోనని కరెక్ట్గా ముద్రలు తీసి ఉంగరపు ముద్రలు వేయించి సీలేసి పెట్టేశారు. అయితే ఈ రాజును గురించి చదివినప్పుడు రాయబడిన మాట ఏంటంటే, ఆ రాత్రి దానియేలు నిమిత్తం ఉపవాసం ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రి దానియేలును బట్టి ఉపవాసం ఉన్నాడట. 18వ వాక్యం చదివితే, చూడండి ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనిస్తే, ఏలుబడి చేస్తున్నటువంటి వ్యక్తి, అధికారంలో ఉన్నవాడికి ఉపవాసాలు ఉండాల్సిన అవసరం ఏముంది? ఏమండి రే అని చప్పట్లు కొట్టాడంటే, అయ్యా చెప్పండి అని గడగడలాడుతూ వచ్చి దండం పెట్టి వంగేవాళ్ళు ఉంటారు. ఏం కావాలి సార్ అని అడిగేటటువంటి, చిత్తగించండి ఏం కావాలని అడిగేవాళ్ళు ఉంటారు. అయితే అన్నీ ఆపేసి ఉపవాస ప్రార్థనలో ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పక్షంగా ఎవరైనా విరోధంగా లేపబడినా, నిన్ను తలగా నిలవబడనివ్వకుండా నిన్ను కదిలించి నిన్ను పెళ్ళగించాలని ప్రయత్నం చేసినా, ఎవరు కదిలించాలని ప్రయత్నం చేస్తున్నారో
వాళ్ళకి బుద్ధి చెప్పేటట్లు అధికారులకు ఉపాసన పెడతాడట ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పైన ఉన్నటువంటి అధికారిక ఉపవాస ప్రార్థన, ఉపవాసం పెట్టి ఇక సంతోషం లేదు, ఆనందం లేదు, ఉత్సాహం లేదు, ఏం అన్నీ మానేసి నిద్రపట్టదట, జీవితంలో నిద్రపట్టదు. నిన్ను గందరగోళం చేయాలని ప్రయత్నించే వాళ్ళు ఎంతమంది ఉన్నా రాసిపెట్టుకోండి, ఈ నెలలో ప్రభు నిన్ను నియమించాడు, నిశ్చయంగా నీకు విరోధంగా ఎవరు లేపబడినా నిద్ర పట్టకుండా చేస్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పక్షంగా అద్భుత కార్యాన్ని ప్రభు జరిగించటం మొదలు పెడతాడు, కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. ఎందుకు? ఇదిగో నా ప్రజలను నేను రక్తమిచ్చి కొనుక్కున్నాను, విలువైనటువంటి రక్తము చేత నా ప్రజలు నేను కడిగాను, పవిత్రపరిచాను, నేను నా ప్రజల్ని నేను నియమించాను, నిర్ణయించుకున్నాను. ప్రియ దేవుని ప్రజలారా, నిశ్చయంగా అలనాడు దానియేలు జీవితం పక్షంగా నిలిచిన ప్రభు ఇదిగో ఈ మాసంలో అంటున్నాడు, నీ పక్షంగా నేను నిలవబడి నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో బి, ఏలికగాను నియమించదను. ఏలిక ఆదికాండం 45:8 చదువుతారు. ఆదికాండం 45:8. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. యోసేపును గూర్చి రాయబడుతున్నటువంటి మాటలు ఇక్కడ, శ్రమలలో పుటము వేయబడినట్లు నలగొట్టబడుతూ వచ్చాడు, క్రింద స్థితిలో నుండి అంచెలంచెలుగా శ్రమలలో నలగొట్టబడి పైకి వస్తున్నాడు. సొంత అన్నలే డబ్బు కట్టి అమ్మేశారు, డబ్బు తీసుకొని అమ్మేశారు సొంత అన్నలే. కొన్నిసార్లు తెలియని రీతిగా మనల్ని అమ్మే స్థితిని కలుగు చేసే ప్రజలు ఉంటారు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, యోసేపు పక్షంగా ప్రభు నిలిచి అంటారు, ఇతనికి నేను తోడై ఉండటం ప్రజలు గమనించాలి. మీరు ఆదికాండం 37:3 మూడో వాక్యం చదివితే, ఆదికాండం 37:3 మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు కాదు 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 39:3 యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే వెట్టి చాకరీలు చేయబడుతున్నటువంటి యోసేపు ఇంత పని చేస్తున్నాడు, ఇంత శ్రమ పడుతున్నాడు, ఎలా సాధ్యమవుతుంది? యోసేపునికి పని పెట్టి అక్కడ ఒక్కడిని బెట్ల ఒక్క లారీడు మట్టి పోసి, ఈ లారీడు మట్టి నువ్వు ఒక గంటలో మొత్తం ఎత్తేయాలి అని యోసేపుకు పెట్టాడు అనుకున్నాను. అక్కడున్న పని వాళ్ళందరినీ ఒక 20 పెట్టి ఒక లారీకి ఈ మట్టి అంతా ఎత్తిపోయాలని చెప్పాను. వీళ్ళు వేస్తున్నారు, చెమటలు గారుతున్నారు, వేస్తున్నారు, చెమటలు గారుస్తున్నాడు. యోసేపు పని ప్రారంభిస్తే టప 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 టపలాడిపోయింది. ఇదేమిట్రా, మిషన్ లేకుండా ఇంత స్పీడ్గా చేస్తున్నాడు, ఎలా సాధ్యమవుతుందని అధికారి యోసేపును గమనిస్తుంటే ఆయన కంటికి కనబడింది, యోసేపుకు దేవుని హస్తం తోడై ఉండటం గమనించాడట. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. దేవుడు ప్రతిక్షణం నీ పనితనాన్ని బట్టి, చాలామంది చెప్తున్నారు పని ఎక్కువ చేయించుకుంటున్నారు అయ్యగారు, జీతం పెంచట్లేదు. పని ఎక్కువ చేయించుకుంటున్నారు అయ్యగారు, కనీసం జీతం మనం అడిగితే ఉన్నది కూడా తీసేసేటట్టున్నారు, అలాంటి పరిస్థితులు ఉన్నాయని. నీ పనితనాన్ని చూసేటట్లుగా నీకు దేవుని హస్తం తోడై ఉండటం వారు గమనించేటట్లు ప్రభువు చేయబోతున్నాడు ఈ నెలలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ స్థితి ఇప్పుడు కొంచెమే ఉన్నత స్థితిలోనికి వెళ్ళి చేర్చబడగలిగేటట్లు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందగలిగేటట్లు. నాకు నచ్చిన మాట ఏంటంటే, 8లో మనం చదివిన మాటలో నాకు నచ్చింది ఏంటంటే, ఆయన నన్ను ఎవరికి తండ్రిగా, గట్టిగా చెప్పాలి, ఫరోకి. ఆయన దేశాన్ని నిలబడి చేస్తున్న రాజు కూర్చొని ఉన్నాడు. యోసేపు ఒక బానిసగా ప్రాంతానికి వెళ్ళాడు. బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తిని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, రాజుగారికే తండ్రిగా నిలబెట్టాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనుషుల వలన అవ్వదు, మనుషుల వలన జరిగే పనే కాదు. అవసరమైతే జనం నీకు ఆ స్థితి కావాలంటే డబ్బులు పెట్టమంటారు, డబ్బిస్తే ఈ కార్యం జరుగుతుంది అంటారు మనుషులైతే. యేసయ్య మన జీవితంలో కార్యం చేయడానికి ఆయన అంటారు, మేలు చేసి తెలియని రీతిగానే, అదిగో ఆ ఫరోకి ఏలుబడి చేసే వ్యక్తికే యోసేపుని తండ్రిగా నిలబెట్టాడట. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి స్థానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. బాధ్యతతో నమ్మకత్వంతో నడిపించబడుతున్నాడు, నా సమస్తానాన్ని నడిపిస్తున్నాడు, నాకు కావలసినన్నీ చేస్తున్నాడు గనుక ఇతనికి ఒక స్థితిని నేను కలుగు చేయాలని దేవుడే ఆలోచించి, నువ్వు ఫరోకు తండ్రిగా ఉండాలి, ఇంతకాలం ఫరో నీకున్నాడు తండ్రి, ఇక మీద నువ్వే తండ్రివి. యోసేపు నీ ఆజ్ఞ లేకుండా ఎవడు కాలు కదిలించకూడదు. కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటా ఉన్నాడు అనుకో, ఏయ్ కాళ్ళు కదిలిపోకు. యోసేపు మాట్లాడుకోండి అంటే మాట్లాడుకోండి, కాలు కదిలినంటే కదిలిస్తున్నారు, చెయ్యి ఎత్తానంటే చెయ్యి ఎత్తున్నారు, మౌనంగా ఉండమంటే మౌనంగా ఉంటున్నారు. ఎలా సాధ్యమైంది యోసేపు అని అంటే, ఇది నేను చేసుకున్న కార్యం కాదు, దేవుడు నా ఎడల నిర్ణయించి నన్ను నియమించి ఈ స్థితిని కలుగు చేయటం నన్ను నియమించాడు గనుక, ఈ నియమించిన ప్రభు నా జీవితానికి ఇంతటి విలువైనటువంటి భాగ్యాన్ని కలుగు చేశాడు, అందుకు నా దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఫరో ఇంటికి తండ్రిగాను, ఫరోకు తండ్రిగాను, తన ఇంటి వారందరికీ ప్రభువుగాను. యోసేపు దగ్గరకు వస్తున్నారు అందరూ, అయ్యా సార్, సార్ మేమేం చేయాలి, మేమేం పని చేయాలి. ఒకప్పుడు యోసేపు వాళ్ళ దగ్గర తిరిగేవాడు. మీరు విశ్వసించండి, నమ్మండి, వాగ్దానాన్ని హృదయంలో భద్రపరచుకోండి. ఇలాంటి కార్యాలు ఈ నెలలో ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఐగుప్తు దేశమందంతటికీ, ఆ ఇంట్లోనే కాదు దేశానికి కూడా. అంటే నీ యథార్థ జీవితాన్ని బట్టి నీ స్థితి కొంచెమే, కానీ నిన్ను గూర్చి తెలియన వాళ్ళు ఉండరిక మీదట. దేవునికి స్తోత్రం. నీ ఖ్యాతిని దేవుడు విస్తరించజేయబోతూ ఉన్నాడు, నీ స్థితిని విస్తరించజేయబోతున్నాడు, నీ బ్రతుకులో నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఇక మీదట నిన్ను తలగా నిలవబెట్టి అద్భుత కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. ఆమెన్, హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, నీ జీవితంలో నేను ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యక్రియను జరిగిస్తాను. దేవునికి స్తోత్రం. సి, దాంట్లో సి, ఎస్తేరు, ఎస్తేరుని రాణిగా నియమించి ఘనపరిచాడు.
కుటుంబ స్థితి, కుటుంబ పరిస్థితి, లేక కుటుంబ గౌరవం, ఒకటి ఉద్యోగం, రెండు స్థితి అయితే, మూడు కుటుంబ పరిస్థితులు. ఒక ఫ్యామిలీలో నుండి యూదా వంశస్థులలోను లేక ఒక కుటుంబ సభ్యుల మధ్యలో నుండి దేవుడు ఒక వ్యక్తిని రాణిగా నిర్ణయించడానికి ఇష్టపడ్డాడు. ఎస్తేర్ జీవితాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో నుండి దేవుడు నీ కుమార్తెను కానీ లేక నీ కుమారుని కానీ ఒక ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళి కూర్చుండబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ రోజు యూదా దేశపు ప్రజలందరి మధ్యలో ఎస్తేరికి ఒక ఘనమైన స్థావరాన్ని, స్థానాన్ని ప్రభువిచ్చినట్లు నీ పిల్లల జీవితాల్లో, నీ కుటుంబంలో ఒకరిని ఎంపిక చేసుకుంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ వారందరిలో కూడా దేవుడు నీ కుటుంబంలో నుండి, ఒకవేళ ఇంటి పేరటోళ్ళు అనుకుందాం, మీ ఇంటి పేరటోళ్ళు అనుకుందాం, లేకపోతే మీ రక్త సంబంధికులు అనుకోవచ్చు, లేక మీకు పరిచయస్తులు అయి ఉండొచ్చు. ఆయన అంటారు, ఒక వ్యక్తిని ఎన్నుకోబోతున్నాను ఏలుబడి చేయటానికి. ఈ హోసన ఫ్యామిలీ, ఈ హోసన మినిస్ట్రీస్ యొక్క ఫ్యామిలీలో నుండి దేవుడు అనేక మందిని, పిల్లల్ని, ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా, ఈ మినిస్ట్రీస్ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు ఉన్నత స్థితికి హెచ్చించబోతున్నాడు. ఆమేన్. ఉన్నత స్థితికి హెచ్చించబోతున్నాడు. నీ కుటుంబంలో నుండి ఒక ఘనమైన స్థావరానికి తీసుకుని వెళ్ళి ఆశీర్వాదాన్ని కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక సేవకుడిగా నేను సంతోషంగా చెప్పగలను, మా ఇంటి పేరటోళ్ళు కావచ్చు, మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రాదులందరూ కావచ్చు, వాళ్ళందరిలో నుండి మా కుటుంబ సభ్యులని, అమ్మా నాన్న కానీ, తమ్ముడు ఫ్యామిలీ కానీ, నేను కానీ, కుటుంబ మేమందరము దేవుని సేవలో ఉన్నాం. మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రాదులందరూ వాళ్ళకి సంతోషం ఏంటనంటే, కుటుంబం కుటుంబం దేవుని సేవలో ఉన్నారు, ఇంత గొప్ప ధన్యతను దేవుడు మాకు ఇచ్చాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవ కొరకు నిర్ణయించబడ్డారు. ఈరోజున ప్రియ దేవుని ప్రజలారా, మనమంతా మన ఇళ్లల్లో నుండి దేవుడు ఆ రోజును ఎస్తేరుని ఎంపిక చేసుకున్నట్లు ఎస్తేరు గ్రంథం 2:17 గమనించినప్పుడు, స్త్రీలందరి కంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరి కంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఇక్కడ మనం గమనిస్తే స్థానం ఒకరిది, వస్తీది స్థానం అది. రాజు ప్రక్కన కూర్చుండగలిగే ఒక స్థానం వస్తుంది. అయితే ఈమె జీవితంలో ఉన్నది ఏంటంటే అవిధేయత. రాజుగారు ఆహ్వానించినప్పుడు రాజుగారి చెంతకు రాకుండా, నేను నా ప్రజలతో కూడా కలిసి ఆనందిస్తున్నాను, అసలు నీకు ఇచ్చిన ఈ స్థితి ఆయన ద్వారానే కదా, నీవు ఒక స్థితిమంతురాలుగా, నీ ప్రజలకు స్థితిమంతురాలుగా ఉన్నావంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ స్థానం కదా అది,
మరి ఆ స్థానాన్ని నువ్వు ఎందుకు కోల్పోతున్నావు? మీరు తర్వాత చదువుకోండి, ఆ మొదటి అధ్యాయం అంతా చదువుకోండి. తర్వాత ఆమె అందాన్ని బట్టి కూడా విర్రవీగిందట, ఆవిడకున్న అందాన్ని బట్టి విర్రవీగిందట, ఆమెకున్న స్థితిని బట్టి విర్రవీగింది. ప్రజలు ఎదుట ఘనపరచాలని ఉద్దేశిస్తే ఆ ఘనతను కాలుతో తన్నేసింది. ప్రజలందరూ ఎదుట ఘనపరిచి అనేకులకి మేలు చేయాలనుకున్నప్పుడు, ఆమె స్థితిని పెంచాలనుకున్నప్పుడు ఆ స్థితిని కూడా కాళ్ళతో తన్నేసి విరోధపు ఆత్మచేత ప్రవర్తించిన వ్యక్తిగా గమనించగలుగుతాను. అయితే ఆ స్థితి ఉంటే ఏమవుతుందంటే, నీకున్న స్థానాన్ని తీసి పక్కన పెట్టి నువ్వు అవసరం లేదు, లేక చాలు ఎంతకాలం రాణిగా చేసావు, ఏలుబడి చేసావు, చాలులే, నీకు కొంచెం ఎక్కువైంది, అది ఎక్కువైంది, ఏది ఏదనుకుంటే అది ఎక్కువైంది, అందుకని కాస్త నువ్వు స్థానాన్ని పక్కన కూర్చో, పక్కనుండు, నేను మరొక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాను, ఆ వ్యక్తికి నేను ఆ స్థానాన్ని ఇవ్వబోతున్నాను. ప్రియులారా, ప్రభు మనల్ని చూస్తున్నాడు, ప్రభు మనల్ని గమనిస్తున్నాడు, ప్రభు మనకి ఇచ్చిన స్థితిని గమనిస్తున్నాడు. చాలాసార్లు మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు ప్రభు, స్థితిని గమనిస్తూనే ఉన్నాడు. మనం దానిని కాళ్ళతో తన్నేసుకుంటే, దేమాతో తన్నేసుకుంటే, లేకపోతే అవివేకంతో, లేకపోతే గర్వంతో, అహంకారంతో, అహంభావంతో తన్నేసుకుంటే, నీ స్థానాన్ని వేరొకడు భర్తీ చేయడానికి సిద్ధపడి ఉంటాడు. వస్తీకి బదులుగా దేవుడు నీ ఫ్యామిలీలో లేక నీ కుటుంబంలో నీకు ఒక స్థానాన్ని ఇచ్చినప్పుడు, ఆ స్థానాన్ని నీవు జాగ్రత్తగా స్వీకరించి భయముతో వణుకుతో, ఇంత బాధ్యతని నువ్వు నాకు ఇచ్చావు కదా ప్రభువా, ఇంత ఘనతను నాకు ఇచ్చావు కదా, ఇంతటి భాగ్యని నాకు ఇచ్చావు కదా, అందుకు స్తోత్రమని దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా స్తుతి చెల్లించాలి. ప్రభు సన్నిధికి రమ్మని పిలిచినప్పుడు రావాలా? ఆయన పిలుస్తాడు, నువ్వు రా నా దగ్గర దగ్గర కనబడనున్నప్పుడు వచ్చి కనబడాలి ప్రభువుకి. ఆ ఏందంట, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి కనబడతానులే, నేను ఎంత బిజీ అని అంటే, ఓహో చాలా బిజీగా ఉన్నా, బిజీలోనే ఉండని చెప్పి దేవుడు నిన్ను పక్కన పెట్టి, ఎవరు అనుకూలం కలిగి ఉంటారో, ఎవరు విధేయులుగా ఉంటారో, అటువంటి వారికి విలువైన స్థానాన్ని ప్రభువిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించుకోండి, మీ ఫ్యామిలీస్లో దేవుడు మీకు ఇచ్చిన స్థానం, మీకు ఇచ్చిన స్థానం, మీ ఇంట్లో ప్రభు మీకు ఇచ్చిన స్థానం. కొంతమంది ఫైనాన్షియల్ మినిస్ట్రీగా ఉంటారు, ఇంట్లో ఆర్థికమైనటువంటి పరిస్థితులను ఖర్చు చేయగలిగేటటువంటి ఒక అధికారిగా ఉంటారు ఇంట్లో. ఇంట్లోనే అందరు ఉంటారు, హోమ్ శాఖ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు అన్నీ గమనించుకొని నడిపించే వాళ్ళు ఉంటారు ఇంట్లో, ప్రజలు ఏలుబడి చేసే ఆయన ఉంటాడు ఇంట్లో, అన్ని శాఖలు ఇంట్లో ఉంటాయి. దేవుడు నీకు ఇచ్చిన శాఖ ఏంటో నువ్వు గమనించుకొని, నాకు ఈ శాఖను దేవుడు ఇచ్చాడు కదా, ఈ భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కదా అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోకుండా నువ్వు కొంచెం అటు ఇటుగా ఉన్నావు అనుకో, నీ శాఖ, నీ పోస్ట్ ఏమైపోతుందంటే నీ తమ్ముడికి వెళ్ళిపోద్ది. ఆర్థిక శాఖ మంత్రికి నువ్వు ఉన్నావు, నీ ఇంట్లో అన్నయ్య కదా, పెద్దవాడు కదా, వాడి చేతిలో పెట్టుంటారు. వాడు అనాలోచనగా ఉన్నాడనుకో ఏమైపోద్ది, ఆ శాఖ పక్కన ఇక్కడికి తమ్ముడికి వెళ్ళిపోద్ది, లేకపోతే ఇంటి చెల్లి ఉంటే చెల్లికి వెళ్ళిపోద్ది, అక్క ఉంటే అక్కకి వెళ్ళిపోద్ది. శాఖలు మారిపోతుంటాయి. మనం అనుకుంటాం, నేను ఇంతకాలం ఏలుబడి చేశాను, వాడికి ఇస్తున్నారు, ఇప్పుడు నాకు ఇవ్వట్లేదు అని ఉంటాయా ఉండవు? ఇళ్ళల్లో ఏది మాట్లాడరు, ఇలాంటివి ఉంటాయా ఉండవా? ఇంతకాలం నేను చేస్తే నన్ను తీసి పక్కన పెట్టేసి వాడికి ఇచ్చారా? నీకు బాధ్యత లేదు. జోబులకు 1,000 రూపాయలు వచ్చాయంటే సొట్టాలు ఎక్కువ, రా రా రా, బిర్యానీ తిన్నావు రా, కూల్ డ్రింక్ తిన్నావు రా అండి, మొత్తం తీసుకెళ్ళి విచ్చలవిడక ఖర్చు పెట్టేస్తాడు.
నీకు ఆ శాఖ ఇచ్చినందువలన నష్టమే కానీ లాభం, నేను మాట్లాడు, నష్టమే కానీ లాభం లేదు ఇంట్లో. అందుకని ఎవరు పొదుపు చేస్తారో చూసి దేవుడు ఆ శాఖని తల చేతిలో పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫ్యామిలీని గురించే చెప్తున్నా నేను, బయట విషయాలు నేనేం చెప్పట్లే, ఫ్యామిలీ కుటుంబాన్ని గురించే చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిచ్చినటువంటి స్థానాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి స్థానాన్ని, ఇప్పుడు సేవకులుగా మేమంతా ఉన్నాం. కొందరు ఇన్ఛార్జీలుగా దేవుడు చేశాడు, కొందరు పెద్దవాళ్ళనిగా చేశాడు, సెంటర్ పాస్టర్గా చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థావరాన్ని దేవుడు ఇచ్చాడు. వీటిని మేము కాపాడుకోలేదనుకో ప్రభు ఏం చేస్తాడు? అయ్యా రెస్ట్ తీసుకొని ఆయన కొన్ని రోజులు నీ స్థానానికి ఇంకొకరికి ఇస్తాను, నీ వల్లగాట్లేదు అని పక్కన పెడతాను. దేవుడు మనకిచ్చినటువంటి స్థావరాన్ని, స్థానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా బాగా నచ్చింది నాకు ఈ మాట. చాలాసార్లు నేను ఈ మాటను చదివినా నాకు నచ్చింది ఏంటనంటే, స్త్రీలందరికంటే ఎంతమంది ఉన్నారు అక్కడ, చాలామందిని తీసుకొచ్చారు ఆ సంస్థానానికి, కానీ ఈమె మీదకే దృష్టి ఎందుకు వెళ్ళింది? తండ్రి మాటని, పిన్న తండ్రి మాటని ఇప్పుడు జవదాట్ల. ఎలా చెప్తున్నాడో, ఎలా ఆలోచనిస్తున్నాడో ఆలోచనలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చింది. ప్రతి ఆలోచన, ప్రతి మాటలు నెరవేర్చుకుంటూ నడిపించబడుతూ వచ్చింది. కనుక ఆమె జీవితంలో దేవుడు ఒక క్రియ జరిగించటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరును ప్రేమించి కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందిందట. దేవునికి స్తోత్రం. ఎత్తి కిరీటాన్ని తల మీద పెట్టాడు, ఘనపరచటం మొదలుపెట్టాడు. ఘనత మన జీవితంలో దేవుని కిరీటాన్ని నీకు పెట్టబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. నీవు అబ్బా నా వద్దులే నాయనా, భారం ఎక్కువైపోద్ది, కిరీటం మొయ్యాలా, అవసరమా నాకు అని అంటే ప్రభు అంటాడు, నేను నిన్ను నియమించాను కదా, నీకు నిర్ణయ స్థానాన్ని ఇచ్చాను కదా, ఒక విలువైన స్థానాన్ని నీకు ఇచ్చాను కదా, ఈ స్థానాన్ని నీవు కాపాడుకొని నీవు అక్కడ ఉంటే తల మీద కిరీటం పెట్టిన మహారాజుగా, మహారాణిగా నీవు ఏలుబడి చేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా ఎడల, మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా ఎడల ఊరేగించుచున్నావు, నీ సాక్షినై నేను. సరిగా వాయించండా. ఏగించుచున్నాను యేసయ్య, నీ కీర్తి ప్రకటించేదా రాజాతి రాజా, రమణీయ రాజాతి రాజా, రమణీయ పామాజ్ఞం విడువని కృపణలో స్థాపించెనే, స్తుతుల సింహాసనమును విడువని కృపణలో రాజాతి రాజా, ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములు న
నా ఎడల సఫల పరచి ఊహల కందని స్తోత్రం ఉద్దేశములు నా ఎడల సఫల పరచి ఊరేగించుచున్నావు స్తోత్రం తోడెవ్వరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు స్తోత్రం మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి మకుటము ధరించిన మహారాజువైని నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన స్తోత్రం నేను స్తోత్ర సంకీర్తనలే రాజాతి రాజా రాజాతి రాజా స్తోత్రం విడువని కృప నాలో స్థాపించెనే స్తోత్రం విడువని కృప నాలో స్థాపించెనే కుల సింహాసనమునో విడువని కృపణలో స్థాపించెనే స్తోత్రం అవే విడువని కృపణలో యోనులో నున్న కుల సింహాసనమును విడువని కృపణలో స్థాపించెనే రబాల షలందల కత్తుల రబాల తలబల షలందర కత్తుర బల కత్తుర విడువని కృపణలో స్థాపించెనే సియోనులో నున్న తుతుల సింహాసనమును రాజాది రాజా రమణీయ సాంగరిపాలక రాజాది రాజా రమణీయ సామ్రాజ పరిపాలక ఓ గాడ్ హల్లెలూయా 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 ఆయన నిన్ను నియమించాడు మకుటము కలిగిన వ్యక్తిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా నిన్ను ఊరేగించబోతున్నాడు ఆయన దేవునికి స్తోత్రం ప్రజలందరూ చూడగలిగేటట్లు ఊరేగించబోతున్నాడు నిన్ను నియమించిన దేవుడు నీకు ఘనతను ఉన్నత స్థావరాన్ని ప్రభునికి ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం అందుకే అంటాడు నీకిచ్చిన స్థానాన్ని నీవు వదులుకొనకుండా జాగ్రత్తగా భద్రపరుచుకొని ప్రభు కొరకు సాక్షిగా నీవు జీవిస్తే ఆయన నీ జీవితంలో అద్భుతమైన మేలు చేస్తాడు దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఇంకా టైం విషయాలు ఉన్నాయి కానీ ఆదివారం చూపుతాను మిగతాయి ఆదివారం రోజు చూపుతాను మూడు విషయాలు మొదటి పాయింట్లో మూడు విషయాలు తలగా నియమిస్తాను అన్న దాంట్లో మూడు సందర్భాలు ఒకటి దానియేలును గురించి ఉద్యోగం జీవితపు విధానాన్ని జీవన శైలిని గురించి విన్నాము రెండు యోసేపును గురించి విన్నాము యోసేపు జీవన శైలి ఆయన స్థితి మొదట కొంచెమే కానీ తర్వాత ఒక ఉన్నత స్థితిని ప్రభువిచ్చినట్లుగా చూస్తాం మూడోది ఎస్తేరు వంశస్థులందరి మధ్యలో నుండి కుటుంబ సభ్యుల మధ్యలో నుండి ఒక వ్యక్తి ఒక స్థానంలో ఉన్నది అంటే
అది ఆ కుటుంబానికి, సమాజానికి, సంఘానికి ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. అందుకని రాబోయేటటువంటి దినాలలో నియమించిన ప్రభు మన జీవితాలలో ఊహకు మించిన గొప్ప కార్యాలు చేసి అనేక ప్రజల ఎదుట మనల్ని ఊరేగింప చేసి దీవెనల చేత నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక 2 నిమిషాలు బాగా ప్రార్థన చేసుకోండి. దేవా, నాకు ఈ స్థితినిచ్చావు. ఎవరు మౌనంగా ఉండకుండా మోకరించగలిగితే మోకరించండి, లేదా నిలబడుకునైనా ప్రార్థించండి. స్వరమెత్తి ఒక 2 నిమిషాలు బాగా ప్రార్థన చేసుకోండి. ఆయన నిన్ను నియమించి ఉన్నాడు. ఇత్తడి ప్రాకారముగా నియమించి ఉన్నాడు. స్వరమెత్తి ప్రార్థన చేసుకుందామా? ఎవరు మౌనంగా ఉండక ప్రార్థన. ఇది ప్రార్థనా సమయం. 2 నిమిషాలు బాగా ప్రార్థన చేసుకోండి. నిన్ను ఆయన ఒక స్థితిమంతులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. దానియేలుని జీవితంలో అద్భుతం చేశాడు. నిన్ను గూర్చిన ఖ్యాతి విస్తరించబడబోతుంది. నీ కుటుంబాన్ని గూర్చిన ఖ్యాతి విస్తరించబడబోతుంది. దేవుని సన్నిధిలో నీవు చేరి ప్రార్థించినప్పుడు ప్రభు కార్యం చేయబోతున్నాడు. అత్యున్నతమైనటువంటి మేలులు ప్రభు కలుగు చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాన్ని ప్రభు కలుగు చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో అందరూ స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను నియమిస్తున్నానని చెప్పావు, వాగ్దానం చేశావు. దానియేలుని, యోసేపుని, ఎస్తేరుని మా ఎదుట పెట్టావు. మా జీవితపు విధానాలను గురించి గమనంలో తెచ్చుకోగలిగేటట్లు ప్రార్థనాపూర్వకంగా, అయ్యా నాకు ఉద్యోగరీతిగా ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, నన్ను నియమించాను అంటున్నావు. నా బ్రతుకులో ఒక అద్భుతం జరిగించండి. నా బ్రతుకులో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి. నా కుటుంబం పక్షంగా ఒక అద్భుతం చెయ్యండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు మన జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు. నిన్ను ఆయన నియమించి ఉన్నాడు. ఇనుప స్తంభముగా నియమించి ఉన్నాడు. ఇత్తడి గోడలాగా, కంచు గోడలాగా దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక అద్భుతం నా జీవితంలో జరగాలి ప్రభువా. యోసేపుకు తోడే నిలిచిన ప్రభు, ఎన్నో కష్టాలు పడ్డాడు యోసేపు. కింద స్థితిలో నుండి అంచెలంచెలకు ఇబ్బందులే. కుటుంబ సభ్యుల ద్వారా సమస్యలు, శ్రమలు వచ్చాయి. ఏమి కంగారు పడలేదు, ఎలాంటి ఇబ్బంది కూడా పడలేదు. దేవుని దగ్గర బాగా ప్రార్థనలో ఉండి నా పట్ల నెరవేర్చబడవలసిన కార్యాలు నెరవేర్చబడేంత వరకు నేను మౌనంగా ఉంటానంటాడు. అన్నయ్యలు ఎదురుపడినప్పుడు అంటాడు, అన్నయ్య దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అని అంటాడు. ఎంత విశాల హృదయంతో, దేవుడే కానీ నన్ను ఇక్కడికి మీరు పంపలేదు అంటాడు. శ్రమ పడుతున్నటువంటి యోసేపుకి దేవుడు తోడై ఉండటం అధికారి గమనించాడు. అందుకే యోసేపు స్థితి మారిపోయింది. ఆ దేశపు రాజుకి తండ్రిగా మారిపోయాడు యోసేపు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రభువుగా మారిపోయాడు. దేశ నివాసులందరికీ ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు. ఈయన నోటి మాట లేకుండా ఏది జరగట్లేదు. ఆ రోజు యోసేపు, యోసేపు స్థానంలో నిన్ను పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసుకో, అయ్యా నాకు ఆ స్థితిని నువ్వు కలుగు చేయి. ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, అయినా
నేను నీ ఎదుట నేను ఉంటున్నాను. నిశ్చయంగా నిన్ను దేవుడు నియమిస్తున్నాడు, నిన్ను నియమిస్తున్నాడు, నిన్ను నియమిస్తున్నాడు. అనేకుల ఎదుట నువ్వు ఒక తండ్రి స్థావరాన్ని ఉపయోగించేటట్లుగా తండ్రి స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎస్తేరు ఆ కుటుంబంలో ఆ వంశంలో నుండి దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. వస్తీ ఏలుబడి చేస్తుంది కానీ తన అందం తనకు అడ్డుపడింది. అవివేకం, గర్వం, అహంకారం, అహంభావం ఎదురుపడిపోయింది. దేవుడు తనకిచ్చిన స్థానాన్ని మర్చిపోయింది. దేవుడు తనని గణపరచాలని కోరుకున్నాడు. తన ప్రజలందరికీ ఆ రాజు చూపించాలి, గణపరచాలి అనుకున్నాడు. ఆమె స్థితిని పెంచాలనుకున్నాడు కానీ ఆ స్థితిని కాళ్ళతో తన్నేసుకుంది. దేవుడు మనకు ఒక స్థితిని ఇవ్వాలనుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు కాళ్ళతో తన్నేస్తున్నావు? ఆ స్థావరం నాకు వద్దని కాళ్ళతో తన్నుకొని వెళ్ళకు. దేవుడు నీకు ఇచ్చాడు, ఏదో ఒక క్రియ జరిగించబోతున్నాడు. అందుకే ఈ అక్టోబర్ మాసంలో ఆయన అంటున్నాడు, నిన్ను ఇత్తడి ప్రాకారంగా నిన్ను నియమిస్తున్నాను. నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు. వస్తీకి బదులుగా స్థానం కోల్పోయింది వస్తీ. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు కానీ ఎస్తేరుకి ఆ స్థానం దొరికింది. నిజమే, మన జీవితంలో మన ఇంట్లో ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు ఆ స్థానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అది కుమారుడైన కుమార్తె అయినా, ఇంట్లో పెద్దలైన వారికి దేవుడు స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబ సభ్యుల మధ్యలో, నీ ప్రజల మధ్యలో నిన్ను దేవుడు ఘనమైనటువంటి వ్యక్తిగా, అధికారములో ఉన్న వ్యక్తిగా నీ దగ్గరకు వచ్చి సలహాలు పొందుకునేటట్లు చేస్తున్నాడు. నీవు కిరీటము కలిగిన మహారాజుగా, మహారాణిగా నీవు మార్చబడబోతూ ఉన్నావు. నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. నీకు ఇచ్చిన స్థానం ఉన్నతమైనదని గుర్తించి దేవుని సన్నిధిలో భయముతో, వణుకుతో కాపాడుకుంటూ దైవ కృపను నీవు అనుభవించుకుంటూ నడిపించబడితే నిశ్చయంగా ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించునుగాక, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించునుగాక, కన్నీటిని నాట్యంగా మార్చబడునుగాక, కృపతో నింపబడునుగాక. ప్రభు మనతో హెచ్చరిక చేసిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వాగ్దాన సందేశ ప్రార్థన కూడికలో ప్రభు కృపతోడే నిలిపినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వాగ్దానాన్ని మన జీవితాలలో అక్షరాల ఆయన నెరవేర్పును జరిగించున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. విత్తబడిన మాట క్రియ జరిగింపచేసి అద్భుతాన్ని చేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. క్రీస్తు ప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రాణాత్మదేహ శరీరాలు సమర్పిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన 9 నెలలు ప్రభువా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి భద్రపరచి కాపాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరొక నూతన మాసం అనే దయా కిరీటాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు. ఈ 10వ నెల ప్రభా, ఈ 1వ తారీఖున ఈ వాగ్దాన సందేశ కూడికలో నా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏసయ్యా, మీకు స్తోత్రం నాయన. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడవు నా తండ్రి. కూడి వచ్చిన మా ఒక్కొక్కరితో ప్రభా, లైవ్లో వీక్షించిన ప్రతి వారితో నా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. నిన్న ఇత్తడి ప్రాకారముగా నేను నియమించున్నానని ప్రభా మీరు వాగ్దానము చేసి ఉన్నారు తండ్రి. ఈ వాగ్దానం ఎందరైతే విశ్వసించి ప్రార్థన చేసుకుంటున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి పట్ల మీరు సంపూర్ణంగా మీరు నెరవేర్చని నాయన, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నేను తలగా నియమించున్నానని ప్రభా మీరు తెలియచేసినందుకై మీకు స్తోత్రము నా తండ్రి. ఏసయ్యా, మా ముందు
ప్రభా, దానియేలును, యోసేపును, ఎస్తేర్ని ప్రభా అయ్యా మీరు తెలియచేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. దానియేలు తండ్రి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే తండ్రి, రాజ్యమంతట ప్రభా అతని రాజు అయ్యా మీరు నియమించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఏసయ్యా మా జీవితంలో కూడా నా తండ్రి శ్రేష్టమైన వాటి మీద నాయన మీరు మమ్మల్ని అయ్యా నియమించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం నా తండ్రి, మీరు మా పక్షముగా నిలబడిన తండ్రి, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. ఏలికగా నియమించినారని ప్రభా మీరు తెలియచేసినందుకు ఈ స్తోత్రం నా తండ్రి. ఏసయ్యా యోసేపుకు నా తండ్రి మీరు తోడై ఉండి నా తండ్రి అతని ప్రభా ఐగుప్తు దేశమంతటా ఏలికగా మీరు నియమించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. మమ్మల్ని కూడా ఆ విధముగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం నాయన. ఎస్తేర్ని ప్రభా రాణిగా నియమించి అయ్యా ఘనపరుచున్నారని మీరు తెలియచేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఏసయ్యా కుటుంబ పరంగా నా తండ్రి ఉంటున్న ప్రతి ఒక్కరికి నాయన ఒక స్థానాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి దాన్ని కాపాడుకోవాలి ప్రభా. మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. ఏ ఒక్కరు కూడా అవిధేయత కలిగి ఉండకుండా నా తండ్రి విధేయత కలిగి ఉండునట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ సేవ పరిచర్యలో కూడా నా తండ్రి మీరు మాకు అప్పగించిన ఈ పరిచర్యను బట్టి మీకు స్తోత్రం నాయన. బాధ్యత కలిగి మేము ఉండున్నట్లుగా మీ కృపను అనుగ్రహించని నా తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ వాగ్దానం ఒక్కొక్కరి పట్ల మీరు సంపూర్ణంగా మీరు నెరవేర్చని నా తండ్రి మీకు స్తోత్రాలు. వాగ్దానము చేసిన దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఏసయ్యా దైవ సేవకులు మీరు బలపరచి కుడి వచ్చిన మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ నెలంతా కూడా సేవకులకు ప్రభా మీరు బలపరచి కాపాడి క్షేమాన్ని ప్రభా కృపని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం నాయన. ఉదయ కాలంలో జరిగిన ఉపవాస ప్రార్థను కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించున్నారు. అనేక అంశాల కొరకు నాయన మేము ప్రార్థనలు చేసి ఉన్నాము. నిత్యముగా మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి అయ్యా రాబోయే దినాల్లో మీరు అద్భుతమైన కార్యములు మీరు జరిగించబోతున్నందుకై మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. రేపటి దినాన్ని జరుగుతున్న ఉపవాస ప్రార్థను కూడా ఆశీర్వాదకరంగా మీరు జరిగించి ఇంకా అనేకులను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు నాయన ఈ వాగ్దాన సందేశ కూడికను ఆశీర్వాదకరంగాను మహిమకరంగా మీరు జరిగించినందుకై మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం గాక. ఆమేన్.